రుతుపవనాల ఎంట్రీతో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఊహించినట్టుగానే జూన్ తొలివారంలోనే ఏపీ తెలంగాణను వరుణుడు పలకరించాడు. జోరు వానలకు రెండు తెలుగు రాష్ట్రాలు తడిచి ముద్దైపోయాయి. నైరుతి రుతుపవనాల రాకతో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం మారిపోయింది. అదే సమయంలో బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనంతో తెలుగు రాష్ట్రాలను వర్షాలు ముంచెత్తాయి. గ్రేటర్ హైదరాబాద్ ని భారీ వర్షం ముంచెత్తింది. జోరుగా కురిసిన వర్షానికి నగరం తడిచి ముద్దైంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. సరిగ్గా ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్లే సమయంలో వర్షం కురవడంతో నగరవాసులు ఇబ్బందులు పడ్డారు. అయ్యప్ప సొసైటీలో రోడ్డుపై వర్షపు నీరు నిలిచిపోవడంతో డిఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలు దంచిగొడుతున్నాయి. వర్షాల ధాటికి నగరంలో చాలా చోట్ల ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుంది. ప్రధానంగా మనం ఇక్కడ శ్రీనగర్ కాలనీ మెయిన్ రోడ్లో ఉన్నాం. ఒకసారి సిచ్యువేషన్ చూడొచ్చు. ఒకవైపు రహదారి మొత్తం కూడా బ్లాక్ అయిపోయిన పరిస్థితి, మొత్తం ఒక చిన్నపాటి చెరువుల ఇక్కడ మారడంతో ట్రాఫిక్ మొత్తం కూడా డైవర్షన్ చేస్తున్నారు. ఈ వైపుగా ఇవన్నీ కూడా రానియకుండా జిహెచ్ఎంసీ సిబ్బంది మొత్తం కూడా మ్యానువల్స్ ఎక్కడికక్కడ మ్యానువల్స్ ఓపెన్ చేసి నీటినంతా కూడా పంపించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే పరిస్థితి మాదాపూర్ హైటెక్ సిటీ, అదేవిధంగా ఖైరతాబాద్, నాగార్జున సర్కిల్ చాలా ప్రధాన ప్రాంతాలు మొత్తం కూడా ఎక్కడికక్కడ ఈ విధంగా చిన్నపాటి చెరువుల్లా మారడంతో ట్రాఫిక్ మొత్తం చాలా తీవ్ర ఇబ్బంది ఏర్పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. గౌలిగూడలో వర్షానికి రోడ్లపై మోకాళ్ల లోతులో నీళ్లొచ్చాయి. బంజారాహిల్స్ లో రోడ్లు చెరువులను తలపించాయి. వర్షపు నీరు రోడ్ల మీద పెద్ద ఎత్తున నిలిచిపోయాయి. ఇక ఎల్బీ నగర్ లో నాలా ఉప్పొంగింది. నగరంలోనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రాంతాలను వర్షం ముంచెత్తింది. అల్లూరు జిల్లా ఏజెన్సీలో భారీ వర్షం కురిసింది. పాడేరు, అరకులో వాతావరణం చల్లబడి మోస్తరు వర్షం కురిసింది. యాదగిరిగుట్టలో గాలివాన బీభత్సం సృష్టించింది. ఈదురుగాలులతో కూడిన వర్షానికి చెట్లు నేలకొరిగాయి. రోడ్లన్నీ జలమయమయ్యాయి. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లోని సుగ్లాంపల్లిలో ఈదురుగాలులు భారీ వర్ష బీభత్సానికి చెట్లు విరిగి ఓ ఇంటిపై పడ్డాయి. దీంతో ఇంటి పైకప్పు రేకులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు బయటకు పరుగులు తీయడంతో ప్రాణనష్టం తప్పింది. మరోవైపు రేగడి మద్దికుంటలో ఈదురుగాలులకు ఇంటి పైకప్పు రేకులు ఎగిరిపోయాయి.